సుల్తానాబాద్ మండలాన్ని ఆదర్శ మండలంగా దిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు సుల్తానాబాద్ ఎంపీపీ బాలాజీరావు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసి సుల్తానాబాద్ మండలాన్ని తెలంగాణలో ఆదర్శ మండలంగా నిలబెట్టేందుకు సహకరించాలన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా కొనసాగింది. ఈ సమావేశానికి ఎంపీపీ బాలాజీరావు అధ్యక్షత వహించగా మండలానికి చెందిన ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొని మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇతర సమస్యలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తమ గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరవుతారని చెప్పినప్పటికీ ఆయన సమావేశానికి హాజరు కాలేదు. మండలంలో జరుగుతున్న పల్లె ప్రగతి పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ఎంపీటీసీలు, సర్పంచులు చర్యలు తీసుకోవాలని సూచించారు ఎంపీపీ బాలాజీరావు. ప్రగతి వనాలు, ఇతర పనులు పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. సుల్తానాబాద్ మండల సర్వసభ్య సమావేశం నిర్వహించబడుతున్నది. మరి ఈ సమావేశంలో గౌరవ ఎంపీటీసీలు, అదేవిధంగా గౌరవ సర్పంచులు, అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్య లేదన్నటువంటి మరి ఈ మండల సర్వసభ సమావేశంలో వాళ్ళు వారి సమస్యలు చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అధికారులను కూడా ఇటు పక్క వారిని ఇప్పటికిప్పుడే అడిగి ఆ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా ఏమైనా మిగిలిపోయిన సమస్యలు ఉంటే కూడా ఈ మండలం పూర్తిగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మేమందరము చేస్తా ఉన్నాం. నేను, నాతో పాటు మా ఎంపీ కానీ, అదేవిధంగా ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయత్ కార్యదర్శులు అందరూ కూడా మరి రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో నిమగ్నమై ప్రజలకు సేవలు అందించే విధంగా మరి ఈ మండలంలో పనిచేస్తూ ఉన్నాం. ఇక రానున్న రోజులప్పుడు కూడా ఏ ఇళ్ల వేళలా ప్రజలకు మేమందరం అందుబాటులో ఉండి వారి సమస్యలు తీర్చడానికి మరి ఈ యొక్క సమావేశాన్ని ఉపయోగించుకొని అన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి